కాంబినేషన్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బాగా చేసాం. హీరో ఫస్ట్ హీరో డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు తొందర తొందర, మేము ఇక్కడ నుంచి ఫ్లైట్కి వెళ్ళాము. ఈ ఎందుకు ఫ్లైట్కి వెళ్ళామని చెప్పడానికి ఏంటంటే, మామూలుగా వైజాగ్ వెళ్ళడానికి ఏంటంటే బస్సు ట్రైన్కి వచ్చి ఎమ్మంటారు. కాబట్టి ప్రొడ్యూసర్ గారు ఏం పర్లేదు ఫ్లైట్ వేయించండి అన్నాడు. అందుకనే నేను ప్రతి విషయం ఇక్కడ చెప్పాల్సిన విషయం ఉంది. అక్కడికి వెళ్ళిపోగానే డైరెక్టర్ గారు పిలుస్తున్నాను. నేను ఒక ఉంటాయిలే ఒక 40-50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉంటాయో అని, ఎవరు పెద్ద ఎవరు వస్తే వాళ్ళు డైరెక్టర్ నమస్తే అంటున్నా, షేకండి ఇస్తున్నా. ఈయన కదా అంటున్నారు. కట్ చేస్తే మనోడు వచ్చేటప్పుడు ఎవరు లేని పక్కన ఉన్నాయి, నేనే డైరెక్టర్ అని చెప్పాను. నుంచుంటే నిజంగా ఫస్ట్ ఆటు భయా హడౌట్ చేసేస్తాను. ఇట్లా చాలా చూస్తున్నాలే అంతే ఉంటాయిలే ఫస్ట్ రెడీ అంటారని కాకుండా, నేను ఇందులో తెలుసుకున్నది ఏంటంటే ప్రతి చిన్న విషయం కూడా కంటిన్యూటీ. బటన్ పెట్టకపోతే అన్నీ ఈయన చూసుకున్నాడు. ఇక భయ బటన్ పెట్టాడు. మేకప్ చూస్తున్నాడు, మేకప్ చెక్ చేస్తుంటాడు. మేకప్ లిప్స్టిక్ ఇవన్నీ ఏ టు జెడ్ చూసుకుంటున్నాడు. అమ్మాయిని కూడా చూసుకున్నాడు. అదే యాక్టింగ్ డైలాగులన్నీ నిజంగా సూపర్. ఒక హీరోగా ఒక ఆర్టిస్ట్గా ఏదో అంటారు కదా, పుత్రోత్సాహం పుత్రుడు జన్మించగలను కాదన్నట్టు, తల్లిదండ్రులు ఇద్దరు ఇంకా ఇందాక టీజర్ చూస్తాను, తల్లిదండ్రులు ఇద్దరు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నిజంగా అండి మీరు చాలా గ్రేట్ గారు, ఎక్సలెంట్ మ్యూజిక్, ఎప్పుడూ హాంటింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆయన ఇన్స్పిరేషన్తో మాకు ఇంకా బూస్ట్ చేసింది, వ్యాట్ టు సమ్ గుడ్ విజువల్ అవుట్పుట్ తీసుకురావాలని చెప్పి. అలాగే ప్రతీక్ ఏంటంటే ఎప్పుడు చూసినా హీ వాంట్ సంథింగ్ న్యూ రెఫరెన్స్, నాకు చాలా రెఫరెన్స్ ఇచ్చి నేను వచ్చాను. ఏమో చిన్న పిల్లడు ఏ ఫస్ట్ అలా ఉండి తర్వాత అనిపించింది. హీ వాజ్ వెరీ ష్యూర్ ఆఫ్ వాట్ హీ వాంట్స్. అలా వాళ్ళ ఫాదరు కాంప్రమైజ్ అవ్వరు ఇక్కడ. వాళ్ళ అబ్బాయి ఇప్పుడున్న మార్కెట్లో ఏం లేదు, అలా ఏం ఫీల్ అవ్వరు. హీ ఫీల్స్ మనం అప్ టు ద స్టాండర్డ్ హై క్వాలిటీలో చేయాలని చెప్పి ఇట్ ఇన్ కాంప్రమైజ్ ఇన్ ఎనీథింగ్. మేము మొత్తం ఎక్విప్మెంట్ వైజ్గా లొకేషన్స్ అన్నీ కాంప్రమైజ్ అవ్వకుండా బాగా చేసాం. అవుట్పుట్ కూడా చూస్తున్నాం, వెరీ హ్యాపీ. సుమారు 3 సినిమాలు ఇదే థియేటర్లో వేసాను, నా సొంత సినిమాలో, విచ్ వాజ్ రిలీజ్డ్ ఇన్ అమెరికా. మై లాయర్ అనేది ఒకటి, నేస్తమ అనేది ఒకటి, NH9 అనేది ఒకటి. నా కుమారుడని చెప్పకపోయినప్పటికీ కూడా చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఎంతూసియాజం ఉంది వాడి దగ్గర. మరి ముఖ్యంగా నేను ఒక చిన్న కెమెరా పట్టుకొని వచ్చాను అమెరికా నుండి. ఆ కెమెరా తీసుకొని కనీసం ఒక 10 షార్ట్ ఫిల్మ్స్ తీసాడు. నేను అంత సీరియస్గా కూడా తీసుకోలేదు ఆ విషయాన్ని. లాస్ట్ టైము ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఏం చేశానంటే 5D కెమెరా పట్టుకొచ్చాను. అది తీసుకొని NH9 అని ఒక మూవీ చేసాడు. సరే వీడు ఎంత కష్టపడుతున్నాడు ఏంటిని అని చెప్పేసి ఒకసారి అబ్జర్వ్ చేద్దామని ఆ సినిమా అంతా చూశాను నేను. సో హీ గాట్ లాట్ ఆఫ్ టాలెంట్. అప్పుడు అనుకున్నాను, ఎందుకు నేను ఈ బాయ్ని ఎంకరేజ్ చేయకూడదు అనేటువంటిది నా మనసులో వచ్చిన తర్వాత వెంటనే ఆ సినిమాని తీసుకుని వచ్చి డిఐ చేసి తర్వాత మ్యూజిక్ చేయించి వెంటనే ఎక్కువ టైం కూడా చేయకుండా రిలీజ్ చేశాను. ఈ గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్ ఆన్ దట్ మూవీ. అండ్ ఆల్సో ఐ ఫౌండ్, అంటే నేను మదర్గా కన్నా టీచర్గా, అంటే మాకు స్కూల్ ఉంది, ఆ స్కూల్ డైరెక్టర్గా ప్రిన్సిపల్గా తను చూస్తూ ఉండేదాన్ని. ఆల్మోస్ట్ మా స్కూల్లోనే 1st క్లాస్ to 10th క్లాస్ వరకు చదివాడు. చాలా టాలెంటెడ్గా ఉండేవాడు. కాకపోతే నేను ఎప్పుడూ ప్రిన్సిపల్గా వేరే పిల్లల్ని బాగా మెచ్చుకుంటా, సొంత బాబుని మెచ్చుకునేదాన్ని కాదు. స్కూల్ SPL గా చేశాడు, అన్ని కాంపిటీషన్స్లో బాగుండేవాడు. కానీ ఈ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ మాత్రం తను ఈ సినిమా ఇండస్ట్రీకి రావటం నాకైతే అసలు ఇష్టం లేదు. అందుకే నేను నాకు తెలియకుండా నేను లేని టైంలో, స్కూల్లో ఉన్న టైంలో, లేక ఎక్కడన్నా బయటకు వెళ్ళిన టైంలోనే NH9 తీశాడు. తను అంత ఫిలిం తీసినట్టు నాకు తెలీదు. ఇక్కడికి వచ్చి ఇదే థియేటర్లో చూసిన తర్వాత ఇంత సినిమా మా ఇంట్లో తీశాడా అనిపించి. ఆల్మోస్ట్ ఆ ఫిలిం అంతా ఎక్కువ శాతం మా ఇంట్లోనే, పెద్ద ఇల్లు అవ్వటం వల్ల బాగుంటుంది కాబట్టి తీశాడు. అప్పుడు NH9 ఫిలిం అప్పుడు అనిపించింది ఈ బాబులో మంచి టాలెంట్ ఉంది అని చెప్పి. సో అది బేస్. వాస్తవం చెప్పాలంటే ఈ సినిమా నేను వర్క్ చేసింది అయితే ఏం లేదు. నా తమ్ముడు ఏమైతే అతను మైండ్లో ఏమైతే ఉందో అది వచ్చేంత వరకు నన్ను చంపేస్తాడు ఫస్ట్.
సెకండ్ ఏంటంటే ఫస్ట్ వినేసేసి అన్న సూపర్గా ఉందని అని చెప్పేసి బయటకు వెళ్ళిపోతాడు. ఒక పావు గంట తర్వాత అన్న కొద్దిగా ఇంకేమైనా చేస్తే బాగుంటుంది, సరే నాన్న చేద్దాం రైట్ మళ్ళీ కూర్చుంటాం. దాని తర్వాత అగైన్ మళ్ళా ఇది బాగాలేదన్నా మళ్ళీ చేద్దాం. ఆ తనకి కావాల్సింది ఏంటంటే ఏదైనా కొత్త తనం, ఏదైనా ఫ్రెష్గా ఉండాలి, తను చేసే ప్రతి ఒక్క పని డిఫరెంట్గా ఉండాలనేది మా తమ్ముడు మైండ్లో ఉన్నటువంటి దిస్ టీమ్. ఫస్ట్లీ ఐ రియలీ వాంట్ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ జాయ్సీ మ్యామ్ అండ్ కరుణాకర్ సార్ ఫర్ సెలెక్టింగ్ మీ, ఫర్ ఆప్టింగ్ మీ ఫర్ వానవిల్లు. అండ్ ఐ డోంట్ నో వాట్ టు కాల్ మై కోస్టార్ డైరెక్టర్, ఐ జస్ట్ వాంట్ టు కాల్ హిమ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ బికాస్ హీ ఈస్ ద వన్ హూ ఇస్ టేకింగ్ వానవిల్లు ఆన్ హిస్ షోల్డర్స్. హ్యావ్ సీన్ ప్రతీక్ వర్కింగ్ ఫ్రమ్ డే వన్, హౌ హీస్ బీన్ సో పర్టిక్యులర్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. I don't know how to express my feeling about Vanabulu, but one thing I would like to tell is it is my honor working with him as an actor, as a director. It has been so much pleasure, and I've learned so much from him. He has fetched what talent is in me. He has seen that Shravya can do this, she can handle this character very well, and thank you for that. And I would like to thank my cinematographer Jan sir for showing me so beautifully. Thank you so much. And our music director, we have shot in Malaysia for songs and in Kerala, and as you can see in the teaser, we have shot in many various places of India and shown the beauty of it. And looking forward to Vanavillu, I've played a very normal one, a sweet girl next door character in the movie, and I just hope and I wish for your support. Please keep supporting me and our team. Thank you so much. Na andaru media sabhyulandaru ee movie Vanavillu anedi, it was actually nenu idi script anedi start chesina last year March lo start chesanu. It came on to sets on October last year, October lo start chesina film idi. I was ante నన్ను అసలు నమ్మి ఇంత ఇంత అడుగేయడానికి ఫస్ట్ అసలు ఐ డోంట్ నో హౌ టు థ్యాంక్ మై డాడ్. క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఈజ్ జస్ట్ స్పెండింగ్ ఆన్ హిస్ సన్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎ పెనీ. ఆయన డాడీ నేను ఎలాగన్నా నేను మూవీని బాగా తీసుకొస్తానంటే రాకపోయినా పర్లేదురా చేద్దాం ముందు సినిమా చేద్దాం, వచ్చిద్దే అని ఎవరు చూస్తున్నారు, సినిమా చేద్దాం దా ముందు సినిమా చేద్దాం పా సినిమా చేద్దాం దా ఇంతే ఇది ఒక్క మాటే. ఇక ఆయన గొప్పతనం ఏంటంటే సినిమా చేద్దాం నాకు డబ్బులు రాకపోయినా పర్లేదు అని ఆయన హీ షోడ్ హిస్ ఫాదర్నెస్. ఎలాగన్నా చేసి తిరిగి డబ్బులు తీసుకురావడం, ఐ షుడ్ షో మై సన్ ఫీలింగ్ టు మై డాడ్. సో ఐ వాజ్ వర్కింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ ఫ్రమ్ లాంగ్ టైమ్ అండ్ ఐవ్ గాట్ వెరీ గుడ్ టెక్నీషియన్స్ ఫర్ మై ఫిలిం. చెప్పాలంటే జాన్ అంకుల్ ఈజ్ ఫస్ట్ ప్లస్ పాయింట్ ఫర్ దిస్ ఫిలిం. ఏంటంటే ఇఫ్ ఐ టెల్ అంకుల్ నాకు ఇది కావాలి, ఈ టైప్ ఆఫ్ షాట్ కావాలి, ఇలా కావాలని అంటే ఇంకా వేరే థాట్ లేదు. హీ యూస్ టు గివ్ వాట్ ఐ వాంట్ ఎగ్జాక్ట్గా ఇచ్చేవాళ్ళు. నెక్స్ట్ చెప్పేవాళ్ళు మా ప్రతీక్ ఇది ఇక్కడ బాగోదు, ఇది ఇలా చేస్తే బాగుంటుంది అండ్ వీ యూస్ టు డిస్కస్. మా ఇద్దరు కోఆర్డినేషనే ఈ మూవీకి ఫస్ట్ ప్లస్ పాయింట్. కెమెరామెన్ అండ్ డైరెక్టర్ వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ వల్లే మూవీ అవుట్పుట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ మూవీకి ఇంకో సెకండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్. లేదండి ఇంకా మరి ఓవర్గా చెప్పేశాడు నానన్న, లైక్ చాలా చాలా కష్టపడ్డాడు పాపం. అంటే నిజం చెప్పాలని చాలా టార్చర్ పెట్టేవాడిని. అంటే మొత్తం ట్యూన్ కంపోజ్ అయిపోయేది వచ్చేసేది మెయిల్ చేసేవాడు, సూపర్ ఉందన్న అనేటోడిని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ చేంజ్ చెప్పేటోడిని, సూపర్ ఉందని కన్ఫర్మ్ చేసి బౌన్స్ చేసేవాడు. ఫోన్ చేసి అన్నా అని అంటే రాజా ఫోన్ చేసావా ఏం చేంజ్ అమ్మా అంటాడు అన్న. అదొక్క చిన్న బిట్టు పల్లవి ముందు, అంటే పల్లవి దగ్గరైనా అన్న చరణం తర్వాత అర్థమైంది. అంటే సెకండ్ చరణం ముందు పాట మొత్తం మార్చేద్దాం ఇంకో ట్యూన్కి వెళ్దాం ఆగు అని అంటూ ఉండేవాడు. పాపం నేను చెప్పంగానే ఎప్పుడు విసుక్కోకుండా వెంటనే కూర్చునేవాడు. ఒక్కొక్క పాటకి మినిమం ఆయన 15 ట్యూన్స్ కట్టాడు ఎవ్రీ సాంగ్కి. సినిమాలో 5 సాంగ్స్ ఉంటే ప్రతి సాంగ్కి 15 ట్యూన్స్ పైన కట్టాడు. చేసి చేసి ఒక్కటే చెప్తూ ఉండేవాడు, వాడికి విజన్ ఉంది, వాడి దాని ప్రకారం నేను ఇవ్వాలనుకుంటున్నాను, నేను ఇవ్వాలనుకుంటున్నాను, మొత్తం నేనే చేసినట్టు చెప్పాడు. నేనేం చేయలేదండి అక్కడ, మొత్తం చాలా కష్టపడి చేశాడు. కాకపోతే ఒకటి చేశాను, టార్చర్ చేశాను, అది మాత్రం కన్ఫర్మ్. అదేవిధంగా మూవీ వచ్చే లోపల వానవిల్లు మూవీ గురించి చెప్పాలంటే ఇది ఒక కంప్లీట్ లవ్ స్టోరీ అండి. లవ్ స్టోరీలో యూత్ఫుల్ ఎంటర్టైనర్గా ఉంటుంది, అందరూ చెప్పే మాటలే,
కాబట్టి నా సినిమా నేను అలా తీసాను ఇలా తీసాను అని చెప్పలేను. నేను ఫస్ట్ టైం చేస్తాను కాబట్టి నా ప్రయత్నం నేను చేశాను. మీరు చూసి ఎలా ఉందో చెప్తే బాగుంటుంది. అండ్ ఆ ప్రయత్నం నుంచి మీకు చూపిద్దామని ఒక చిన్న టీజర్ రిలీజ్ చేసాం. టీజర్ ఎడిటింగ్ కూడా నేనే చేస్తున్నాను, మొత్తం ఫిల్మ్ మొత్తం ఎడిటింగ్ నేనే చేస్తున్నాను. కథ నాదే, స్క్రీన్ ప్లే నాదే, డైరెక్షన్ నాదే. ఎవరికైనా చెప్పుకోవాలన్నా నాకే చాలా. సినిమాకి ఏంటి అని అంటే యాక్టర్ని, సార్ మీరు హీరో కదా, అవునండి. డైరెక్టర్ ఎవరేనండి? నేనే. ఇక ఆ తర్వాత మళ్ళీ వచ్చి కథ ఎవరిదండి? నాదే. ఇంకెవరు వచ్చి స్క్రీన్ ప్లే ఎవరు చేశారండి? నేనే నేనే. ఓ ఎడిటింగ్ అయితే అది కూడా నేనేనండి అని చెప్పేసి అంటూ ఉంటే వాళ్ళందరూ, రే ఇంకెన్ని చేస్తావురా నువ్వు, ఇంకెవరిని బతకనివేంటి అని అన్నట్టు అందరూ. అందరికి ఎందుకంటే ఎవరికి నమ్మకం ఉంటుంది లేండి, ఇంత చిన్న ఏజ్లో వచ్చి చేస్తున్నాను అని అంటే నో వన్ వుడ్ యాక్చువల్లీ బిలీవ్. అసలు యాక్చువల్గా నన్ను నమ్మి జాన్ అంకుల్ వాళ్ళు, ఆర్టిస్టులు వీళ్ళందరూ రావడమే గొప్ప. వచ్చి వీడి చేతిలో స్క్రిప్ట్ ఉంది, వీడేం చేస్తాడు, షూటింగ్ స్పాట్లో కూడా 3x4 షార్ట్ వేసుకొని క్యాప్ పెట్టుకొని తిరుగుతూ ఉంటాను నేను. అక్కడ షార్ట్ వేసుకొని తిరుగుతూ ఉంటే నేనేదో ప్రొడక్షన్ బాయ్ అనుకునేవాళ్ళేమో. అటు ఇటు తిరుగుతూ ఉంటాను, అటు ఇటు తిరుగుతూ ఉండి సడన్గా వచ్చి భయ్యా ఈ షాట్ అని అంటూ ఉంటాను. అంకుల్ కూడా, జాన్ అంకుల్ కూడా పాపం బ్రేక్ టైంలో ఇచ్చేవాడిని కాదు. అన్ని అంకులు అసలు నిజం చెప్పాలంటే అందరినీ టార్చర్ పెట్టేశానండి. ఒక్క ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్నే కాదు, పాపం ప్రతి ఒక్కళ్ళు. వాళ్ళందరికీ ఏంటంటే నేను ఒక చిన్న పిల్లోడిలాగా వాళ్ళందరూ నవ్వుతా సరదాగా తీసేవాళ్ళు. ఓ వీడు ఇది కోరుకుంటున్నాడా, వీడు అది కోరుకుంటున్నారా అని. అండ్ నెక్స్ట్ డాడీకి వచ్చే లోపల షూటింగ్ స్పాట్లో ఏదైనా యాక్షన్ సీక్వెన్స్ ఉందని అంటే సడన్గా మెల్లిగా డాడీ దగ్గరికి వెళ్తాను. అంటే ఈ సీన్కి స్టడీ కెమెరా కూడా ఉంటే అని అంటాను.